फ्रेंड्स मेरे चूस टेक्रोम चैनल चयबे वीडियो एंटे बेस्ट वाशिंग मिशन गुरी नेबोना चाल मंदी एला वाशिंग मिशन पर्टिकुलर अट्लांट वारे वाशिंग मिशन वीडियो चुनाव फस्ट चाल मंदी फाइव टिप्स पाटी फस्ट मन एला वाशिंग मिशन फस्ट थिंक सेकंड ऑप्शन ये ब्रांड मूडो ऑप्शन मन तस्कना वाशिंग मिशन फ्रंट लेते टाप चूस फोर्थ एन केजील वाशिंग मिशन पर्फेक्ट आलोचाली फाइव ऑप्शन सर्विस सेंटर मन अदाटर उप्स अने वाशिंग मिशन प्रति आलोचाली एवरती वीडियो चूसो स्टार्टिंग एंड दाक चूँ मध्य स्किप वाले इंफर्मेशन अने मिस्तार ओके वीडियो नचते लाइक चेक चैनल सब्सक्राइब अपन बेल आइकन टच द्वारा नोटिफिकेशन अभी अपडेट रूप में राव जरूरत ओके वीडियो वेल्लिपदा मिशन एन रखा उदा वाशिंग मिशन अने त्री टाइप उठाई टॉप डोर वाशिंग मिशन सेकंड इध टॉप डोर वाशिंग मिशन का मैनुअल वाशिंग मिशन इक लास्ट अंड फाइनल मूडो मॉडल फ्रंट लोड वाशिंग मिशन इध सूपर वाशिंग मिशन चुपता ओके फ्रेंड्स इंदा फाइव टिप्स ने फाइव ट्रिप्स प्रति पाटावा वीट मोस्ट पॉपुलर वाशिंग मिशन अने रखा वाशिंग मिशन अने मोतम टू टाइप्स आफ वाशिंग मिशनसे उ टू टाइप्स वाशिंग मिशन इंको एक्स्ट्रा वाशिंग मिशन अने अद्डू चुप्त टॉप डोर वाशिंग मिशन टू पाप अंत सेकंड टाइप आफ वाशिंग मिशन सैड वाशन बटल ने वेरे ड्रम मन मार्च कोवाली आ ड्रम टू टाइप आफ ड्रम्स अने दाटो उ ड्रम्स फस्ट ड्रम वाश अने सेकंड ड्रम मन बटल ने मल्ल मार्चकटे अब ड्रई अवतनी यह विधा वो यह टाइप आफ वाशिंग मिशन सेमी आटोमेटिक टाइप आफ वाशिंग मिशन अटार आटोमेटिक मनमे अने पनवाली फुली आटोमेटिक मिशन आटोमेटिक ड्रई यानी वाशिंग यानी लोपले जरिगिपोताई मन चेसे पने उंडदु अंते इट्लकि तेडा इंकोटि वच्चेसि टाप डोर वाशिंग मिशन ఈ టాప్ డోర్ వాషింగ్ మెషిన్ లో మనం చేయాల్సిన పని అనేది ఏమీ ఉండదు ఒకసారి బట్టలు మనం దాంట్లో వేసిన తర్వాత వాష్ చేస్తాయి ఆటోమేటిక్ గా డ్రై కూడా అయిపోతాయి మన బట్టలు రెండు పనులది ఈజీగా చేసేస్తుంది మనం మాన్యువల్ గా చేయాల్సిన పని అంటూ ఏమీ లేదు ఇట్లాంటి వాషింగ్ మెషిన్ ని ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ అంటారు ఇందాక చెప్పినది ఏమో సెమీ ఆటోమేటిక్ మెషిన్ ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ లో ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్ కూడా ఈ ఫుల్లీ ఆటోమేటిక్ కిందకే వస్తుంది తర్వాత ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్ ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ లో కూడా బట్టలు అనేవి ఆటోమేటిక్ గా వాష్ అయిపోతాయి డ్రై అయిపోతాయి మనం చేయాల్సిన పని అంటూ ఏమీ ఉండదు వీటిని ఫుల్లీ ఆటోమేటిక్ అంటారు ఈ 3 టైప్ ఆఫ్ వాషింగ్ మెషిన్ లు అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి తర్వాత వాషింగ్ మెషిన్ అనేది ఎన్ని కేజీల్లో మనం తీసుకోవాలి అది ఎన్ని కేజీలు తీసుకోవాలి అనేది అది మీ పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది మన ఇంట్లో ఎంత మంది ఫ్యామిలీ నంబర్స్ ఉన్నారు మీకు అది చూస్ చేసుకోవాలి మన ఇంట్లో ఫ్యామిలీ నంబర్స్ బట్టి ఒక 4 నంబర్స్ ఉంటే 6 కేజీస్ 7 కేజీ తీసుకోవచ్చు ఒక 5 6 నంబర్స్ ఉంటే 8 9 కేజీ తీసుకోవచ్చు వాషింగ్ మెషిన్ లో కేజీస్ అనేవి వీటి యొక్క కేజీస్ బట్టి దాని యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏ బ్రాండ్ లో మనం తీసుకోవాలి నేను పర్టిక్యులర్ గా ఏ వీడియో చేసినా ఏ ప్రొడక్ట్ గురించి చెప్పినా పర్టిక్యులర్ గా మోస్ట్ ఫస్ట్ చెప్పేది ఇదే మనం ఏ బ్రాండ్ వాషింగ్ మెషిన్ తీసుకున్నా వాటి యొక్క పార్ట్స్ అనేవి సర్వీస్ అనేవి మనకి అవైలబుల్ ఉందా అది ఫస్ట్ చూసుకోవాలి మనం వేలల్లో లక్షల్లో పెట్టి వాషింగ్ మెషిన్స్ గాని ప్రొడక్ట్స్ గాని తీసుకుంటాం కానీ అట్ల సర్వీస్ సెంటర్లు గాని వాటి రిపేర్ చేసేవారు గాని మనకి అవైలబుల్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకనే మనం తీసుకున్నప్పుడు ఏ బ్రాండ్ లో తీసుకోవాలి ఏ బ్రాండ్ అయితే ఎక్కువ కాలం లైఫ్ టైం వస్తుంది ఏ బ్రాండ్ తీసుకుంటే మనకి సర్వీస్ సెంటర్లు అనేవి అందుబాటులో ఉన్నాయో పర్టిక్యులర్ గా చూస్ చేసుకొని తీసుకోవాలి వాషింగ్ మెషిన్ అనేది మనం ఏ పర్పస్ మీద తీసుకుంటామో ఫస్ట్ మనం ఆలోచిసుకొని అప్పుడు మనం ఫ్రంట్ డోర్ తీసుకోవాలా టాప్ డోర్ తీసుకోవాలా లేదా ఫ్రంట్ డోర్ లోనే సెకండ్ మోడల్ ఉంది అది వాష్ అండ్ డ్రైవ్ ఆ మోడల్ తీసుకోవాలా అది మీరు చూస్ చేసుకోవాలి ఏ విధంగా చూస్ చేసుకోవాలంటే మనకు వాటర్ సదుపాయం అనేది అంటే అవైలబుల్ లో మనకి ఇంటిపైన ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంటే మనం టాప్ డోర్ అయినా ఫ్రంట్ డోర్ అయినా తీసుకోవచ్చు ఆ విధంగా కాకోకుండా మన ఇంటిపైన వాటర్ ట్యాంక్ అనేది మనకి వాటర్ సదుపాయం అనేది పైప్ అనేది లేకపోతే మాన్యువల్ గా వాటర్ పోసుకుంటాకి టాప్ డోర్ లోనే సెకండ్ ఆప్షన్ చెప్పాను అండ్ వాషింగ్ అండ్ డ్రైవింగ్ అని దాంట్లో అది తీసుకోవచ్చు అది మనకు వచ్చేసి ఒక 7000 10000 12000 లోపు అయితే వచ్చేస్తుంది బ్రాండెడ్ లో కూడా వస్తుంది అది ఎందుకంటే అది మనం మాన్యువల్ గా వాటర్ అనేది దాంట్లో పోసుకోవచ్చు మనకి మధ్యలో వాషింగ్ మధ్యలో గాని సైకిల్ మధ్యలో గాని డోర్ ఓపెన్ చేసి మిగతా బట్టలు కూడా వేసుకోవచ్చు దాంట్లో అది సెకండ్ తీసుకోవచ్చు ఎవరైతే వాటర్ సర్వీస్ అనేది అవైలబుల్ లేని వారు
అంటే మన ఇంటిపైన వాటర్ ట్యాంక్ అట్లాంటివి లేని వాళ్ళకి ఈ టాప్ డోర్లోనే సెకండ్ టైప్ ఆఫ్ వాషింగ్ మిషన్ అనేది చాలా బాగా యూస్ పడుతుంది. ఓకే, ఈ ఫ్రంట్ డోరు తర్వాత ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఉపయోగపడేవి ఉపయోగపడవి రెండు ఉన్నాయి. ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ అనేది తక్కువ కాస్ట్లో వస్తుంది. మ్యాక్సిమం బ్రాండెడ్లో అయినా లో వేస్ట్ బ్రాండెడ్లో అయినా ఒక 20-25 టాప్ డోర్ వాషింగ్ మిషన్ బ్రాండెడ్లో అయినా అన్బ్రాండెడ్లో అయినా. ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఉన్న ఫీచర్స్ని తర్వాత అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అనేవి నేను ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను. దీంట్లో డ్రమ్ స్పీడ్ అనేది హైలో కానీ నార్మల్లో కానీ మనం పెట్టుకోవచ్చు. తర్వాత హాట్ వాటర్ అనేది ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో, ఏ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో హాట్ వాటర్ అనేది తయారు కాదు. మనం ఇంట్లో ఉన్న గ్రేజర్ పైప్ లైన్ ద్వారా హాట్ వాటర్ అనేది దీంట్లో తీసుకోవడం మాత్రమే జరుగుతుంది. దీంట్లో వాటర్ లెవెల్ అనేది మీరు వేసిన బట్టలు బట్టి, అంటే హెవీగా వేస్తే వాటర్ లెవెల్ అనేది హెవీగా తీసుకుంటుంది, నార్మల్గా వేస్తే నార్మల్గా తీసుకుంటుంది. మీరు వేసిన బట్టలు బట్టి తర్వాత డిటర్జెంట్ని బట్టి వాటర్ లెవెల్ అనేది తీసుకుంటుంది. దీంట్లో హెయిర్ డ్రైవ్ కూడా ఉంది, అది హెయిర్ డ్రైవ్ స్పీడ్ అనేది హైలో కానీ మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చిన అంటే డైల్ సైకిల్స్ గురించి నేను చెప్తాను. దీంట్లో వాషెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, నార్మల్ వాష్ ఉంది, తర్వాత డెలికేట్ వాష్ ఉంది. డెలికేట్ వాష్ అంటే శారీస్ అట్లాంటి డెలికేట్స్ వాష్లోకి వేసుకోవచ్చు. క్లిక్ వాష్ మన ఎక్కడైనా ఫంక్షన్కి అట్లాంటి టైం లేనప్పుడు ఈ క్లిక్ వాష్ను యూజ్ చేసుకుని 15-30 మినిట్స్ లో వాష్ అనేది కంప్లీట్ అయిపోతుంది, డ్రైవ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ వాష్ అంటే జీన్స్ ప్యాంట్స్ కానీ మన ఇంట్లో ఉన్న బెడ్ షీట్స్ కానీ అట్లాంటివి దీంట్లో వాడుకోవచ్చు. తర్వాత క్లిక్ వాష్, తర్వాత ఎక్కువ, తర్వాత క్లీనింగ్, ఇంతవరకు ఉన్నాయి వాష్లు అనేవి. మన దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ లెవెల్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వకముందే మన దగ్గర ఇడిగా వాటర్ ఉంటే ఈ డ్రమ్లో ఆ వాటర్ని నింపుకుని వాష్ అనేది త్వరగా కంప్లీట్ చేసుకునే ఒక బెస్ట్ ఫీచర్ అయితే దీంట్లో ఉంది. ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే వాష్ జరుగుతున్నప్పుడే మనం బట్టలు అనేవి తీసుకుని కాలర్ దగ్గర అట్లాంటి కొన్ని చోట్ల మురికుంటూ ఉండేది, లేకపోతే హెవీగా మురికున్న బట్టలు ఉంటాయి వాటిని వాష్ చేసుకునే బెస్ట్ ఫీచర్ అనేది ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఉంది. ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో ఈ విధంగా అస్సలు కుదరదు. ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఉన్న మరో బెస్ట్ ఫీచర్ ఏంటంటే వాష్ జరుగుతున్న మధ్యలో కొన్ని బట్టలు అనేటిని దీంట్లో యాడ్ చేయొచ్చు, మిస్ అయిపోయిన బట్టలని యాడ్ చేయొచ్చు. కానీ ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో ఈ ఫీచర్ అనేది అస్సలు లేదు. ఇంకో బెస్ట్ ఫీచర్ ఏముందంటే ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు, లేకపోతే ఓల్డ్ మ్యాన్స్ ఉంటారు. అట్లాంటి వారు పెద్దగా కూర్చుని బట్టల అనేది నుంచుని నిలబడి లేకపోతే ఒంగుని చేయలేరు. అట్లాంటి వారి కోసం ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో నుంచునే బట్టలు అనేది డ్రమ్లో వేయచ్చు, తీసుకోవచ్చు. ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో బట్టలు అనేది ఒంగుని వేయాలి, చాలా ఇబ్బందిగా పడతా ఉంటారు. అట్లాంటి వారి కోసం చాలా చాలా ఈ వాషింగ్ మిషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి ఇందాక చెప్పుకున్నాం, ఇప్పుడు డిసడ్వాంటేజ్ గురించి ఏంటో చెప్తున్నాను. దీన్ని ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీంట్లో బిల్డ్ క్వాలిటీ కానీ తర్వాత ఈ పైన ఉన్న గ్లాస్ టెంపర్ గ్లాస్ కానీ చాలా అంత స్ట్రాంగ్గా ఉంది, ఇది ఓవరాల్గా చాలా బాగుంది. కానీ దీంట్లో నాకు నచ్చినవి ఏంటంటే దీంట్లో హాట్ వాటర్ ఫెసిలిటీ అనేది ఇవ్వలేదు. తర్వాత మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే బేబీ కేర్ కానీ ఎలర్జీ కేర్ కానీ దీంట్లో లేదు. ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి 100% వాష్ అవుతాయి, కానీ ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి 75% మాత్రమే క్లీన్ అవుతాయి. అది ఎందువల్ల అంటే ఈ డ్రమ్ అనేది వర్టికల్లో తిరుగుతుంది, అందువల్ల బట్టలు అనేవి సరిగ్గా క్లీన్ అవ్వు. ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది అర్జెంట్లో తిరగటం వల్ల, అంటే బండ మీద ఉతుకుతున్నట్లుగా తిరుగుతుంది, దానివల్ల బట్టలు అనేవి ఎక్కువగా క్లీన్ అవుతాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది, అది మీ చాయిస్. ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ వచ్చేసి 30-40 ఏబోలో ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లు హెవీ కాస్ట్లోనే ఉంటాయి, ఎందుకంటే దీంట్లో ఉన్న ఆర్పిఎం మోటార్ అనేది ఎక్కువ కాస్ట్తో తయారు చేయబడుతుంది, అందుకని ఈ డ్రమ్ అనేది హెవీ స్పీడ్లో తిరుగుతుంది. కానీ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఆ డ్రమ్ అనేది బెల్ట్ మీద రన్ అయి ఉండడం వల్ల దాని కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి, అంతేకాకుండా సైకిల్స్ కూడా, వాషింగ్ సైకిల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. బట్టల వాష్ అనేది 100% అనేది క్లీన్ వాష్ అనేది జరుగుతుంది. టాప్ డోర్ వాషింగ్ మిషన్లో బట్టల వాష్ అనేది 75% మాత్రమే క్లీన్ వాష్ అనేది జరుగుతుంది. ఈ ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో నాకు నచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా రిపేర్ వస్తే దీని కాస్ట్ అనేది హెవీలో ఉంటుంది, అంతేకాకుండా
టాప్ డోర్లో వాషింగ్ మిషన్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అనేవి దీంట్లో ఉండవు. వారాలుగా చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఎందువల్ల ఈ రెండింటికి అంత కాస్ట్ ఎక్కువగా ఉందంటే, ఈ టాప్ డోర్ అయినా ఫ్రంట్ డోర్ అయినా వాషింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ టాప్ డోరు వాషింగ్ మిషన్ వాష్ అనేది వర్టికల్లో, డ్రమ్ అనేది వర్టికల్లో తిరుగుతుంది. అంటే బట్టలు అనేవి ఈ విధంగా తిరగడం వల్ల, వర్టికల్లో తిరగడం వల్ల వాష్ అనేది అంత పర్ఫెక్ట్గా అవ్వదు. తర్వాత ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి ఆర్జెంట్లో తిరుగుతాయి, అంటే ఇట్లా బండ మీద ఉతుకుతున్నట్టు తిరుగుతూ ఉంటాయి. డ్రమ్ అనేది ఇట్లా సైకిల్ రియాక్షన్లో, టైర్ రియాక్షన్లో తిరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మనం బట్టలను బండ మీద బాదినట్టుగా తిరుగుతుంది. ఈ టాప్ డోర్ వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి వర్టికల్లో ఇట్లా తిరుగుతూ ఉండడం వల్ల అంత ప్రెజర్ అనేది ఆ బట్టల మీద వాష్ చేయలేదు, అంత డిఫరెన్స్ ఉంది. అంటే టాప్ డోర్ వాషింగ్ మిషన్లో 70% మాత్రమే ఈ బట్టలు అనేవి క్లీన్ అయితే, ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో 100% వాష్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్కి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి టాప్ డోర్ వాషింగ్ మిషన్ అనేది వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ అనేది వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, వాటర్ కంజెషన్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఫ్రంట్ డోరు వాటర్ కంజెషన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది టాప్ డోరు. ఫ్రెష్ విషయానికి వచ్చి, లేక ఇంకా హాట్ వాటర్ కానీ బేబీ కేర్ కానీ ఆప్షన్లు అనేవి ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లోనే ఎక్కువగా ఉంటాయి. టాప్ డోర్ వాషింగ్ మిషన్లో ఆప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. టాప్ డోర్ వాషింగ్ మిషన్కి ఏమైనా రిపేర్ అనేది వస్తే కాస్ట్ తక్కువ, మినిమం 1,000-2,000 ఫినిష్ అయిపోతుంది. కానీ ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లో మాత్రం ఖర్చు అనేది భారీగా అవుతుంది, మినిమం 5,000-10,000 అట్లా ఎబో అవుతుంది. అని మీపస్ మీద ఏదైతే బెటర్గా పనిచేస్తుందో అది మీరు ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సైడ్ ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మొత్తం ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తూ ఉంటాయి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.